ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట తుంపత్తి భూ నిర్వాసితుల ధర్నా. రెవెన్యూ అధికారులతో తీవ్ర వాగ్వివాదం. ఆత్మహత్యలైనా చేసుకుంటాం కానీ అన్నం పెట్టే భూమిని మాత్రం వదులుకోమంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు బలవంతంగా అరెస్టు చేసి బత్తలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఈ రోజు చెప్తున్నాము
ఆ భూములు మాత్రం పీక్కుంటే మాత్రము రైతులు ఎంత మంది ఉన్నా చచ్చిపోయేది మాత్రం పక్క. అదే భూముల్లోనే మా శవాలు ఎత్తుకుపోయి కూర్చోండి. అదే భూముల్లోనే ఎవరికి ఇవ్వాలనుకున్నారు అలా కొడుకులకి ఇవ్వండి. అదే ప్లేస్ లోనే అలా కొడుకులకి ఇవ్వండి. అప్పుడు మేము ఏందో చూపిస్తాం. మేము చెప్పొచ్చిన విషయం వాళ్ళు ఎంతసేపటికి నష్టపరిహారం నష్టపరిహారం మేము మీద ఉన్నా గానీ మేము భూములు మీ దగ్గర లాక్కోమని ఒక మాట చెప్పగా మేము లాక్కుంటామని చెప్పినారు. ఇది జరిగిన లోపల విషయం. అయితే మేము చెప్పిన విషయం ఏమంటే మీరు ఎస్సీ ఎస్టీలకు చట్టం ప్రకారం భూములు తీసుకునేటప్పుడు 3 ఎకరాలు ఇవ్వాలని ఈ తర్వాత R&R చట్టం ఆయన వివరిస్తున్నారు. R&R నష్టపరిహారం కాక 5 లక్షలు ఇవ్వాలి అంటే 10 లక్షలు ప్లస్ 5 లక్షలు 15 లక్షలు ఇవ్వాలి. ఇవన్నీ మరుగును పెట్టి చెప్తున్నారు. మేము చెప్పిందంటే ఒకటే మాట, మీరు ఆడ పని ఆపేసేయండి ఇవన్నీ సెటిల్ చేసుకుందాం. మాకు అన్ని సెటిల్ చేసిన తర్వాత 3 ఎకరాలు ఇచ్చిన తర్వాత మీరు అనుకుంటే రాజు అనుకుంటే దెబ్బలు పోదావా? మీరు ఆపండి, జాయింట్ కలెక్టర్ని పిలిపించండి, ఎమ్మెల్యే గారిని పిలిపించండి, అందరి సమక్షంలో మాట్లాడడం సెటిల్ చేసుకుందామని మనంగా మన అభిప్రాయంగా చెప్పొచ్చినాం. అందుకని ఎవరో ఒకరు 21 మంది సంతకాలు పెట్టారంట. సంతకాలు పెట్టిన వాళ్ళకి మాకు సంబంధాలు ఎక్కడ చెప్పినాం? అందుకని వాళ్ళ మనుషులు ఎవరైనా పెట్టింటే మాకేం సంబంధం? అందుకని మనకు చాలా అన్యాయం జరిగింది. మనం మందు తీసుకోవడం కిరసాలు పోసుకోవడం చావు పరిష్కారం కాదు. చావు పరిష్కారం అట్లాంటి పనులు ఎవరు చేయలేదు. దయచేసి మనం పోరాడదాం. జీవితం ప్రాణం ఊపిరున్నంత కాలం మనం పోరాడదాం. పోలీసు వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎక్కడ రావాలో చెప్పండి, మేము వస్తాం. కానీ ఆ వాహనాలు మీ ఇదంతా అవసరం లే. మీరు ఎక్కడ రావాలో చెప్పండి. ఎందుకు ఇదంతా హంగామా? మీరు హంగామా ఎందుకు? మీరు అందరు ఇవ్వాల అవన్నీ నేను సార్ మీరు ఎవరో చెప్పండి, బాధ్యత తీసుకుని.